సాధారణంగా వరుసగా సినిమాలు ఫ్లాఫ్ అయితే ఆ హీరో కెరియర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది వరుస ఫ్లాఫ్ల వల్ల ఇండస్ట్రీకి దూరమైన హీరోలు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు అయితే కొంతమంది హీరోలు మాత్రం ఫ్లాఫ్లు వచ్చినా కంబ్యాక్ ఇచ్చి వార్తల్లో నిలిచారు అలాంటి హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు పోకిరి తర్వాత మహేష్ బాబు నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకులను నిరాశపరిచాయి సైనికుడు అతిథి కలేజ సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి అదే సమయంలో మహేష్ బాబు దూకుడు సినిమాలో నటించడం ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం జరిగాయి మహేష్ కెరియర్ లో దూకుడు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ కు సైతం శక్తి సినిమా నుంచి రబస సినిమా వరకు వరుస ఫ్లాఫ్ షాక్ ఇచ్చాయి బాద్షా మూవీ కూడా కమర్షియల్ గా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది టెంపర్ సినిమాతో హిట్ సాధిస్తానని మాటించిన తారక్ ఆ సినిమాతో సక్సెస్ సాధించారు సై సినిమా తర్వాత నితిన్ కు వరుసగా షాక్ ఇష్ సినిమాతో నితిన్ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు సాహో రాధేశ్యామ్ ఆది పురుషు సినిమాతో అభిమానులకు షాక్ ఇచ్చిన ప్రభాస్ సలార్ సినిమాతో సక్సెస్ సాధించారు అల్లరి నరేష్ సుడిగాడు తర్వాత వరుస ఫ్లాఫ్లతో ఇబ్బందులు పడగా నాంది సినిమాతో ఆయన సక్సెస్ సాధించారు పవన్ కళ్యాణ్ సైతం ఒకానొక దశలో వరుస ఫ్లాఫ్లతో ఇబ్బందులు పడగా గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు గబ్బర్ సింగ్ తర్వాత పవన్ నటించిన పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా चाय